రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం సాధించింది. 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఎస్ఆర్హెచ్ గెలుపొంది. 277 పరుగులు చేసిన హైదరాబాద్ ముంబై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 278 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ఒకనొక క్రమంలో ఇంత భారీ లక్ష్యాన్ని ముంబై చేస్ చేస్తుందా అనే సందేహం కూడా కలిగింది. ఈ మ్యాచ్లో ప్రతి ఒక్క బ్యాట్సర్ సిక్సర్ వర్షం కురిపించారు. ముఖ్యంగా లోకల్ బాయ్ తిలక్ వర్మ సిక్స్లతో విరుచుకుపడ్డారు. తిలక్ వర్మ ఉన్నంతసేపు సిక్సర్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఇక ముంబై బ్యాటింగ్లో ఓపెనర్ రోహిత్ శర్మ 26 పరుగులు, ఇషాన్ కిషన్ 34 పరుగులతో రాణించారు. ఆ తర్వాత నమన్ ధీర్ 30 పరుగులతో చెలరేగాడు. తిలక్ వర్మ 64 నుంచి ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 24, టీమ్ డేవిడ్ 42, షెఫర్డ్ 15 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలింగ్లో జయదేవ్ ఉనాద్కడ్, కమిన్స్ తలో 2 వికెట్లు తీశారు. షబాద్ అహ్మద్కు 1 వికెట్ దక్కింది.